పట్టణంలోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్లమ్మ నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 66వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదినాలు జరుపుకొని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాలశంకర్, పొల్లం మల్లేశం, ఒల్లాల గంగాధర్, అన్నమల్ల జయశ్రీరఘు, దయాల మల్లారెడ్డి, అక్కినపల్లి కాశీనాథ్, వనమాల నిరంజన్ చక్రపాణి, ముస్కిం పొచ్చమల్లుగౌడ్, సర్వేశ్వర్, హర్షద్ తో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, బడుగు బలహీన వర్గాల నేత నారా చంద్రబాబు గారి 66వ జన్మదిన సందర్భంగా మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణన్న గారి నివాసంలో మరి వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం చూసినట్టయితే ఈ యొక్క ఏప్రిల్ మాసంకు పవిత్రమైన మాసంగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే మహామహనీయులంతా కూడా ఇదే మాసంలో జన్మించిన వారందరూ ఉన్నారు. జ్యోతిరామ్ పూలే గారు కానివ్వండి, జగజీవన్ రావు గారండి, అంబేద్కర్ గారే కానివ్వండి, అలాగే నారా చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ఇదే మాసంలో రేపు మహావీర్ జయంతి ఉన్నది, అదేవిధంగా హనుమాన్ జయంతి కూడా ఇదే మాసంలో ఉన్నది. ఈ నెలకు ఒక ప్రత్యేక మాసంగా మనం భావించుకోవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పని చెప్పక తప్పదు. అలాంటి జన్మదిన వేడుకలను ఈ పార్టీ పరంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పని, బడుగుల సంక్షేమం కోసం పాల్పడిన తెలుగుదేశాన్ని ఆదరిస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు గారు దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో మనకు బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల ప్రజలకు కూడా ఎంతో చేయుత నుంచి వాళ్ళ యొక్క అన్ని రంగాలలో వారు పైకి రావడానికి కృషి చేయడం జరిగింది. అలాగే సంఘ విద్రోహ శక్తులైనటువంటి కొంతమంది బాంబు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని హతమార్చడానికి ప్రయత్నించినప్పుడు కలియుగ దైవమైనటువంటి శ్రీ ఏడుకొండల స్వామి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా రక్షించి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజల యొక్క సేవలను చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ జన్మించండు కాబట్టి చంద్రబాబు నాయుడు కలకాలం వర్ధిల్లి ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం అనేకంగా కృషి చేసి వారి యొక్క అభివృద్ధికి దోహదపడం చేస్తారని కోరుకుంటున్నారు. జన్మదిన మనాయా గయా జిస్మే జో ఛ సాల్ కి ఉమర్ మే హో గే, ఆజ్ భీ జో ఛ సాల్ కి ఉమర్ హోనే కే బావజూద్ భీ 34 యా 35 సాల్ కే జైసా కామ్ కర్తే హై ఔర్ వో ఎక్దమ్ జో సో 66 సాల్ కే సమజ్ నహీ సక్తే కోయి భీ ఉత్నా జో సో యాక్టివ్ కామ్ కర్తే హై. 9 సాల్ జో సో సీఎం సమే కే ఆంధ్రా మే బనా కరే హై ఔర్ జో సో ఉస్కే బాద్ ఫిర్ అబ్ ఆంధ్రా కే జో సో సీఎం బన్ కే బహుత్ బెహతరీన్ కామ్ కరే హై. యహాన్ పర్ తెలంగాణా ఆనే కే బాద్ జో సో తెలంగాణా సబ్ చాహే లేకిన్ జో సో కేసీఆర్ సీఎం హోనా బల్ కే కోయి భీ నహీ చాహే. జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 66వ జన్మదినం, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్లమ్మ గారి స్వగృహంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో మరి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతం కొరకు ఎస్ఆర్ఎస్పి కాలువలు మరి
ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చి చివరి ఆయకట్టు వరకు కూడా నిల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధిలో కానీ, అదేవిధంగా హైటెక్స్ మరి కంప్యూటర్కి సంబంధించినటువంటి అన్ని విషయాల లోపల కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి మరి ప్రణబ్ ముఖర్జీ కమిటీ గారికి కూడా మరి లేఖ ఇవ్వడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటుకుంటూ అంతర్రాష్ట్ర జల వివాదంలో కూడా సఖ్యతతో ముందుకెళ్లాలని చెప్పి నాడు చంద్రబాబు నాయుడు ఆలోచన ఉన్నది. వారి ఆలోచనను అమలు చేయడానికే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్లన్న గారికే మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చే విధంగా కూడా భావంతిగా కృషి చేస్తామని చెప్పి, రాబో రోజుల్లో కూడా వారు ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు నాయకత్వం.